బజ్జీని ఎప్పుడు ఒకేలాగా ప్రిపేర్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. దీనికి ఉడకపెట్టిన బంగాళాదుంపని కావాలి కదా, అందులో ఇలా సగంగా కట్ చేసి లోపల ఉండే గింజలన్నీ తీసేయాలి. నెక్స్ట్ గరం మసాలా, ఉప్పు, కారం, మనం ఆలూని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడేనంత ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. ఈ ఉల్లగడ్డని చక్కగా స్మాష్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. స్మాష్ చేసుకున్న ఉల్లగడ్డ మిక్చర్ని మనం బజ్జీని సగంగా కట్ చేసాం కదా, అందులోకి స్టఫ్ చేసేయాలి. తర్వాత బజ్జీల కోసం పిండిని మిక్స్ చేసేసుకొని బజ్జీలు వేసేసుకోవడమే. ఇందులోకి స్పెషల్గా ఆనియన్తో చేసిన మిక్సర్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.